సిపిఎం అని సూర్యాపేట సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. ఆదివారం మోతె మండల కేంద్రానికి చెందిన ఎల్లబోయిన రామ్మోహన్, మొగిలి ఉపేందర్ వివిధ పార్టీలకు రాజీనామా చేసి సిపిఎం పార్టీ ప్రజా సంఘాల్లోనే చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోతె మండలంలోని సిపిఎం నిర్వహిస్తున్న ప్రజా పోరాటాలకు ఆకర్షితులై సిపిఎం పార్టీలో చేరటం శుభసూచకమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాలరెడ్డి, సిపిఎం మండల కమిటీ సభ్యులు కక్కిరేని సత్యనారాయణ, గుంటగాని యేసు, సిపిఎం గ్రామ కార్యదర్శి దోసపాటి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు జంపాల స్వరాజ్యం, మహిళా సంఘం నాయకురాలు ఎడమ పద్మ తదితరులంతా కూడా పాల్గొన్నారు. రాజీనామా చేసి ఈరోజు సిపిఎం పార్టీలోకి రావడం అనేది జరిగింది. ముందుగా వీరు సిపిఎం పార్టీలో చేరిన వీరందరికీ కూడా సిపిఎం పార్టీ మోతె మండల కమిటీ పక్షాన, అదేవిధంగా సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన వీరిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈ మోతె మండలంలో సిపిఎం పార్టీ చేసినటువంటి అనేక ప్రజా ఉద్యమాలకు, అనేక పోరాటాలకు ఆకర్షితులై ఈరోజు సిపిఎం పార్టీలో రామ్మోహన్ గారి నాయకత్వంలో ఈరోజు వీరు సిపిఎం పార్టీలో చేరడం జరిగింది. ఇంకా కూడా చాలామంది కూడా ఈ గ్రామంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. బహుశా మళ్ళా ఈ 2-3 రోజుల్లో కూడా మళ్ళీ మరో 10 మంది కూడా సిపిఎం పార్టీలో చేరడానికి ఇప్పటికే ఈ గ్రామంలో చర్చలు కూడా జరుగుతూ ఉన్నటువంటి పడుతున్నది. ఇప్పుడు ఈరోజు మన సిపిఎం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా మేము ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా ఆదుకుంటాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా కూడా కడుపులో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళని కూడా సిపిఎం పార్టీలో మేము కొనసాగించేస్తాం. వారికి ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా మేము కలిసి ఉంటుంది. అట్లా వారికి కూడా పార్టీలో మంచి ప్రాధాన్యత ఇస్తాం, ఖచ్చితంగా వారిని పార్టీలో ఉంచుకుంటాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న కష్టకాలంలో కూడా ఖచ్చితంగా ఈరోజు ప్రజల కోసం పోరాడేది, ప్రజా ఉద్యమాలు నిర్వహించేది ఒక సిపిఎం పార్టీ అని చెప్పేసి నమ్మి ఈరోజు సిపిఎం పార్టీలో చేరడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ పార్టీ ఈరోజు ఉన్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా, ఈరోజు ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పరిష్కారం కోసం నికరంగా పోరాటం చేసేది ఏకైక పార్టీ ఈరోజు సిపిఎం పార్టీ అని చెప్పేసి